ప్లీజ్లా నేను పాస్టర్ గారు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీతో కొన్ని షేర్ చేసుకోవాలని నేను వచ్చాను పాస్టర్ గారు. చెప్పమ్మా. లేదమ్మా, ఎన్నో కష్టాలు జీవితంలో ఎవరికి చెప్పినా తీరే కాదు. ఎన్ని సార్లు ఎన్ని ద్వారాలన్నీ మూసిపోయి ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో మీరు పెద్దవారు కదా, ఏదైనా సహాయిస్తారేమో అని మీ వద్దకు వచ్చాను. అమ్మ, మన ఏ సమస్య అయినా దేవుని పాదాల దగ్గర పెడితే ప్రతి సమస్య తీరిపోతుంది. నువ్వు ప్రార్థనలో గడపాలి ఎక్కువసేపు, అది నీ ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. పాదాల దగ్గర పెడితే ప్రార్థన చేస్తే పోయేది కాదమ్మా నా సమస్య. ఏంటి చేసినా ఇంతవరకు నాకు ఏ ఆన్సర్ దొరకలేదు. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా కానీ ప్రార్థన ప్రార్థన అంటారు, కానీ ఎవరు నా ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళు లేదు. కాబట్టి మీరు పెద్దవారు కదా, చర్చిలో ఇంతమందిని నడిపిస్తారు, చాలా మందితో మాట్లాడతారు, ఏదైనా సలహా ఇస్తారేమో నాకు సంబంధించింది అని మీ వద్దకు వచ్చాను. కానీ ప్రార్థన అని మాత్రం చెప్పొద్దమ్మా మళ్ళీ నాకు. లేదమ్మా, ప్రీతిక అలా అనద్దు. ఎందుకంటే దేవుడు దగ్గర గడిపితే ప్రతి సమస్య, ముఖ్యంగా నువ్వు బైబిల్ చదివితే వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు. ముఖ్యంగా మన చర్చిలో రానున్న 3 రోజుల్లో ఉపవాస మహోత్సవ సంబరాలు జరగనున్నాయి. నువ్వు దానిలో ఈ ప్రార్థనలోకి రా, తప్పకుండా ఈ సమస్యను దేవుడు పరిష్కరిస్తారు. ఎన్నిసార్లు చెప్పినా పాట ప్రార్థన అంటలేదమ్మా నీ. నా సమస్య నేను చెప్పుకుంటే నువ్వు పాట ప్రార్థన అంటావు. నీతో కాని పని కానీ నేను చెప్పకున్నా. అమ్మ రా, తప్పకుండా వస్తాను. లేమ్మ తర్వాత. నేను ఈ ఉపవాస కోరికల గురించి ఫ్లైర్స్ పంచుతాను అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ ఇచ్చారు మాకు యూటీసీసీఎంజే ఉపవాస మహోత్సవ సంబరాలు 3 డేస్ అని ఇచ్చారు. మీ అందరికి వచ్చిందండి కాగితం? ఇంకా ఇవ్వబోతున్నారమ్మా అందరికీ. మీరే ఫస్ట్ కనిపించారు అందుకే మీకు ఇచ్చాను. తప్పకుండా మీరు ఇద్దరు దానిలో పార్టిసిపేట్ చేయండి. ఉపవాసం అంటున్నారు, సంబరాలు అంటున్నారు. ఉపవాసం చేసుకుంటా కూడా సంబరాలు చేసుకోవచ్చా? ఉపవాసం అంటే అసలు తెలియదే తెలియదండి. నా జీవితంలో అసలు ఎప్పుడు ఉపవాసం చేయలే, ఎప్పుడు తింటానే ఉంటాను. చికెన్ బిర్యానీ అన్ని తింటానే ఉంటాయి. కొంతమంది సలవులు చెబుతారు కదా, పద్ధతి ఈరోజు మేము ఉపవాసం ఉన్నాము. ఎందుకండి అంటే తినకుండా ఉంటారు, చక్కగా దేవుడు ఇచ్చాడు చికెన్ మటన్ తినవచ్చు కదా అని చెప్తారు. అమ్మ మళ్ళీ దేవుడు ఇచ్చారు కానీ ఉపవాసంలో దేవుడితో గడిపితే దేవుని యొక్క ప్రజెన్స్ అంత ఉంటుంది. మీరు గమనించారా, మోషే గారు కొండపైకి ఎక్కి ఉపవాసం చేసినప్పుడు ఆయన ముఖం ఎంత ప్రకాశించింది. అటు రీతిగా మనం కూడా మన జీవితాలు కూడా ప్రకాశిస్తాయి ఉపవాస కొడుకల్లో పాల్గొంటే. తప్పకుండా రండి. మహోత్సవాలంటే వసుదా అంటే బల్లలు కుర్చీలు అన్నీ వేసి మహోత్సవాలు చేసుకుంటారు, ప్రసంగాలు చెప్తా ఉంటారు అంటే పాస్టర్ గారు. అమ్మ దేవునితో ఉపవాసంతో గడిపితే మన జీవితాలు మహోత్సవాలుగా సంబరాలతో సాగిపోతాయి. అది మా యొక్క థీమ్. సంబరాలు అంటే దాండియా కట్టలు కట్టుకొని ఆ సంబరాలు కాదమ్మా మనం చేసుకునేది, దేవుని సన్నిధిలో గడపడం. చాలా సంతోషకరం అండి. నేను రేపటి నుంచి అండి ఈ రోజు నుంచి మీ వెనకాలే ఉంటానండి సభ కోసం. చాలా సంతోషం అమ్మ. థ్యాంక్ యూ. ఇంకా మన ఇద్దరు కలిసి అందరికీ పంచుతాము. సరే పాస్టర్ గారు. పాట ప్రార్థన అంటుందమ్మా.
మన చర్చిలో ఉపవాస మహోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను వాటికి. మహోత్సవం గడిపితే సంబరాలు లాంటి ఉత్సవాలు దేవుడు మన జీవితాలలో తీసుకొస్తారు. సరేనండి, చేసుకొని సంబరాలకు వచ్చేస్తాం. అలా అలా వద్దమ్మా, మూడు రోజులు కంటే మీరు ఇప్పుడే ఆపలేస్తుంది మాకు. ఇంకా ఉపవాసం అంటే ఇంకా ఆపలేస్తుంది. దేవుని సన్నిధిలో ఉంటే మనం అన్నాలు ఆహారము నీళ్లు ఏం కుట్టురావమ్మా, మాకు వస్తాయి. మీరు ఒకసారి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అప్పుడు మీకే తెలుసు. సరే తప్పకుండా రండమ్మా, చూస్తాం. సిస్టర్ మనం స్టార్ట్ చేద్దామండి. ప్రకారం వీళ్ళందరూ వచ్చారు. మీరందరూ సంతోషంగా దేవుని సన్నిధిలో
మీరు ఏ విధంగా వచ్చినా ఏ మనస్సు వచ్చినా ఇక్కడ ప్రార్థనలో గడపడం అనేది ముఖ్యం. మీరు నిరుత్సాహంగా జరగదు కార్యాలు జరగవు అని నిరుత్సాహంతో ప్రార్థన చేయద్దు, ఉత్సాహంతో సంతోషంతో ప్రార్థనలో గడపండి, అప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తాడు. నేనైతే సంఘంలో వెళ్తే నిల్చొనే ఉంటానని మొక్కున్నాను అమ్మగారు, నేనైతే మొంగనండి. సరే అమ్మా, దేవుడికి నీ పరిస్థితి తెలుసు, ఎలా ప్రార్థన చేస్తే చెయ్యి. ఈ లిస్టు చూసి మీరు అందరు కంగారు పడుతున్నారు, కానీ దేవునికి అసాధ్యమైన కార్యం అంటే ఏదైనా ఉందా? మన బైబిల్ నుంచి చూస్తే ఇశ్రాయేలుని దేవుడు 40 సంవత్సరాలు ఆహారంతో నీళ్లతో తృప్తిపరిచి ఎర్ర సముద్రం లాంటి అంత గడ్డ సమస్య వచ్చినా దేవుడు వాళ్ళని రక్షించి ముందుకు నడిపించారు. అలాగే మరణించిన వారిని తిరిగి లేపడం అనేది ఎంత అసాధ్యమైన కార్యం, లాజర్ని ఎలా లేపారు దేవుడు. అలాగే మీ సమస్యను కూడా, ముఖ్యంగా మన ప్రీతిక తన సమస్యని మన దగ్గర తీసుకొచ్చింది. తన గురించి మనం ఈరోజు ముఖ్యంగా ఆ ప్రేయర్ పాయింట్ గురించి మనం అందరం ప్రార్థన చేద్దాం. సరే అక్క, మీరు ఇంతగానో చెప్తున్నారు కాబట్టి నాకు కొంచెం ఆగించేంత విశ్వాసం వచ్చింది. దేవుడు ఆగించేంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నారు కదా వాక్యంలో, అలాగే ఆ విశ్వాసంతోనే ప్రార్థన చెయ్యి. ముఖ్యంగా మీరు మా బైబిల్లోంచి నేను మీకు ఒక కార్యాలు చెప్పాను, దేవుడు చేసిన కార్యాలు. అక్కడ వరకు ఎందుకు అసలు మన చర్చిలోనే యూటీసీసీలోనే బాల విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు మీకు గుర్తుందా? మనం సంఘమంతా కలిసి ఎంత బాలతో కన్నీటితో మన బిడ్డే హాస్పిటల్లో ఉన్నట్టు ప్రార్థన చేశాం. అప్పుడు దేవుడు ఎంత గొప్పగా అతన్ని స్వస్థపరిచి సంఘంలోకి తీసుకొచ్చారు ఆ బిడ్డని. అప్పుడు గుర్తుందా రఘు అన్నయ్యకి బాగాలేకపోతే బ్రెయిన్ హెమరేజ్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిపోతే డాక్టర్ తీసుకెళ్ళిపోండి మనం ఏం చేయలేమన్నారు కదా, మనమందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ప్రాణం నిలిపారు కదా, లేపారు కదా, గుర్తుందా మీకు అందరికీ? అవును అవును పాస్టర్ కరెక్ట్, మన సంఘంలో ప్రార్థన చేస్తే చాలా విషయాలు జరుగుతాయి. కరెక్ట్, సంఘం ప్రార్థిస్తే ఎంతటి కార్యాలైనా చేస్తారని దేవుడు మనకి ఎన్నో రుజువులు చూపించారు కదా. అవును, మా నాన్నగారి విషయంలో కూడా చనిపోతారన్న ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడు డాక్టర్లు ఆశ్చర్యంగా ఆయన లేచి నడిచేటట్టు చేశారు దేవుడు. అవును ప్రీతిక, అసలు భయపడకు కరెక్టే, నా ఫ్యామిలీ విషయంలో కూడా, నా జాబ్ విషయంలో, పిల్లల విషయంలో, చర్చ్ ప్రేయర్ చేసినప్పుడు అన్నీ సఫలమైన అన్ని ప్రేయర్స్ ఆన్సర్ అయినప్పుడు. సరే అక్క, ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి ప్రార్థన చేద్దాం నా గురించి కూడా. అందరం ప్రార్థన చేద్దాము. పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రార్థన చేద్దాము. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. ప్రీతి కాకుండా సమస్య ఏంటో మనకైతే తెలియదు, కానీ దేవునికి సమస్తం తెలుసు. దేవుడు కార్యం చేయగా త్రిప్పగలవాడు వేరెవరు లేరు. ప్రీతిక కుటుంబంలో కానీ, అలాగే వాళ్ళ ఫాదర్ విషయం గురించి, ఆయనకున్న అనారోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడు ఎంత గొప్పగా వాగ్దానం చేశారు. ఎండిన ఎముకల్లో జీవాలు కలిగించే దేవుడు ఆయన, కాబట్టి ఆయన్ని మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మన స్థుతులపైన ఆయనకి ఆయన్ని ఆశీర్వదించుగా చేద్దాం. ఇంకా ప్రీతిక గురించే కాదు, మీ వ్యక్తిగత సమస్యల గురించి కూడా ప్రార్థన చేయండి. మన సంఘం గురించి, సంఘంలో ఉన్న యవనస్తుల గురించి, ముఖ్యంగా వారు ఎటువంటి చెడు మార్గంలోకి వెళ్లకుండా మన బిడ్డల గురించి అనేక టెంప్టేషన్స్ వారి స్కూళ్ళల్లో వారి కాలేజెస్లో ఉంటుండగా వారి గురించి ప్రార్థన చేద్దాం. సాధారణ గ్రామం వైపు నుంచి పొంచి ఉన్నారు మన బిడ్డలు కబలించి వేద్దామని, వాడికి ఎటువంటి ఆస్కారం మనం ఇవ్వద్దు. ఈ సమయంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? దేవుడు
చేసిన గొప్ప కార్యం అండి. మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టాం కదా నా సమస్య గురించి, దేవుడు మన ప్రార్థన విని ఉపవాస ప్రార్థనలో నా సమస్యకు పరిష్కారం ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు నిజంగా. ఉపవాసంతో మహోత్సవంగా సంబరాలు చేసుకోవడానికి దేవుడు మన జీవితాన్ని మన్నించగలడు. అలాగే ఈ సంతోషం మనకే కాదు, మన ఇరు ప్రక్కల వారికి, మన కొలీస్కి, అందరికీ ఈ సంతోషం.